నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. ఇటీవల కాలంలో మైనర్ బాలికలు మిస్ అవ్వడం అధికంగా చోటు చేసుకుంటుందని తాలూకా ఎస్ఐ మన్నె మురళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని జగడుగుంటపాలెంలో మైనర్ బాలిక ఇంటి నుండి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు ఇటీవల ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కాగా తరచుగా మైనర్ బాలికలు ప్రేమ, తల్లిదండ్రులు తిట్టారనే కారణాలతో అమాయకంగా ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నట్టు పేర్కొన్నారు. దీనివల్ల వారి బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని అభిప్రాయపడ్డారు. పిల్లలు ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రులు గమనించాలని పిలుపునిచ్చారు. బిడ్డల పట్ల అతి ప్రేమ, గారాభం అనేక అనర్థాలకు దారితీస్తుందని ఉదహరించారు. కనీసం 18 సంవత్సరాలు నిండని పిల్లలు ప్రేమ పేరుతో ఇల్లు విడిచిపోవటం పరిపాటిగా జరుగుతుందని, ఇటువంటి చర్యలకు పాల్పడిన మగపిల్లలపై కిడ్నాప్ మరియు పోక్సోస్ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. బాధ్యతతో వ్యవహరించి భవిష్యత్తుపై లక్ష్యం ఏర్పరచుకొని సమాజంలో ఉన్నతంగా రాణించాలని యువతకు పిలుపునిచ్చారు. జగడుగుంటపాలెం గ్రామం నుంచి ఒక మైనర్ బాలిక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, కనపట్లేదు అని చెప్పి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాన్ని మేము మిస్సింగ్ కేసుగా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం అమ్మాయిని ట్రేస్ అవుట్ చేయడానికి. ఈ మధ్యకాలంలో గమనిస్తే ఈ మైనర్ బాలికలు మిస్ అవ్వడం ఎక్కువగా కనపడుతుంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. లవ్ పేరుతో చెప్పి కొంతమంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు, అలాగే తల్లిదండ్రులు తిట్టారని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు. ఇట్లా రకరకాల కారణాలతో ఈ మైనర్ బాలికలు వెళ్ళిపోతున్నారు. అలాగే ఈ మైనర్ అబ్బాయిలు కూడా కొంతమంది ఈ ప్రేమ పేరుతో, అలాగే రకరకాల చెడు వ్యసనాలకు బానిసై చెడ్డ వ్యక్తులతో కలిసి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఈ సందర్భంగా ఇలాంటి సిచ్యువేషన్ అనేది చాలా బాధాకరం. మీ పిల్లలు ఏం చేస్తున్నారనేది మీరు కంపల్సరీగా మీరు అబ్జర్వ్ చేయాలి. పాత రోజుల్లో పిల్లలకు భయం పెట్టేవాళ్ళు, మంచి బుద్ధులు నేర్పించేవాళ్ళు, అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారనేది కూడా అబ్జర్వ్ చేసేవాళ్ళు. కానీ రాను రాను ప్రజెంట్ నవే డేస్ పిల్లల మీద అతి ప్రేమ కానీ అతి గారాభంతోనో పిల్లలు ఏం చేసినా సరే దానికి ఓకే అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోవట్లేదు. ఇది చాలా భవిష్యత్తులో చాలా నష్టాలకు దారితీస్తుంది. ప్రతి ఒక్కరికి అంటే ప్రతి అబ్బాయికి నేను చెప్పేది ఒకటే, అమ్మాయికి కానీ మెజారిటీ రాకుండా మైనర్ వయసులోనే మీరు లవ్ అనే పేరుతో అమ్మాయిని తీసుకెళ్తే మీరు కంపల్సరీగా అమ్మాయి ఇష్టపడి వచ్చినా మీరు బలవంతంగా తీసుకెళ్ళినా సరే మీ మీద కిడ్నాప్ కేసు కట్టబడుతుంది, పోక్సో సెక్షన్ కింద వేసి మిమ్మల్ని జైలుకి పంపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి గమనించండి అందరూ. ఏపీలో మద్యం ధరలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. చిన్న బ్రాండ్లపై క్వార్టర్ మద్యం ధరపై 30 రూపాయలు, హాఫ్ బాటిల్పై 60 రూపాయలు తగ్గించింది. వివరాల్లోకి వెళ్తే, ఇతర రాష్ట్రాల నుండి అక్రమ మద్య రవాణాను అరికెట్టేందుకు తక్కువ బ్రాండ్ విలువ ఉన్న మద్యం ధరలను తగ్గించాలంటూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలుచోట్ల శానిటైజర్లు, మిథైల్ ఆల్కహాల్ తాగి కొంతమంది మృతి చెందడం మద్యం అక్రమ రవాణా నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూచనలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా తాజాగా కొన్ని రకాల మద్యం బ్రాండ్లపై ధరలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 90% మద్యం వినియోగం తక్కువ రకం బ్రాండ్లదేనని, అందుకే వాటి తగ్గింపు నిర్ణయం చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా 120 రూపాయలు ఉన్న క్వార్టర్ మద్యం ధరపై 30 రూపాయలు, హాఫ్ బాటిల్పై 60 రూపాయలు తగ్గించారు. 120 నుండి 150 రూపాయల వరకు ఉన్న బ్రాండ్ల ధరల్లోనూ క్వార్టర్పై 70 రూపాయల మేర కుదించారు. క్వార్టర్ మద్యం 150 రూపాయల నుండి 190 వరకు ఉన్న బ్రాండ్లపై ధరను యథాతథంగా ఉంచారు. ఇక క్వార్టర్ 190 నుండి 210 వరకు ఉన్న బ్రాండ్లపై మాత్రం 70 రూపాయల మేర పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్వార్టర్ 210 రూపాయలు పైగా ఉన్న బ్రాండ్లపై ధరను కూడా పెంచింది. అదేవిధంగా అన్ని రకాల బీర్లపై 30 రూపాయలు, రెడీ టు డ్రింక్ మద్యంపై 30 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ రోజు నుండి ఈ ధరలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. చిన్న బ్రాండ్ల ధరలు తెలంగాణ కంటే ఏపీలోనే తక్కువగా ఉన్నాయని, దీనివల్ల మద్యం అక్రమ రవాణా అరికట్టవచ్చని అధికారులు వెల్లడించారు.
శుక్రవారం నుండి తెనాలి ఆర్టీసీ డిపో నుండి ఇతర ప్రాంతాలకు బస్సు సర్వీసులు అదనంగా నడుపుతున్నట్లు డిపో మేనేజర్ తోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయవాడకు శుక్రవారం నుండి 2 అల్ట్రా డీలక్స్ బస్సులు, 2 పల్లె వెలుగు బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. మొత్తం 4 అల్ట్రా డీలక్స్, 6 పల్లె వెలుగు అవుతాయని వివరించారు. అదేవిధంగా గుంటూరుకు 2 పల్లె వెలుగు, కొల్లిపరకు 1 బస్సు నడపనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల డిమాండ్ను బట్టి బస్ సర్వీసులు మరింత పెంపు చేస్తామని వెల్లడించారు. ప్రయాణికులు బస్సులో ప్రయాణించేటప్పుడు విధిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్స్ వినియోగించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. విజయవాడకు 2 అల్ట్రా డైలక్స్ బస్సులు అదనంగా తిప్పుతున్నాము. 1 పల్లె వెలుగు బస్సు కూడా ఎక్స్ట్రాగా ఆపరేట్ చేయబోతున్నాము. అంటే టోటల్ విజయవాడ రూట్లో 4 అల్ట్రా డైలక్స్లు, 6 పల్లె వెలుగు బస్సులు నడుస్తాయి రేపటి నుంచి. అలాగే చెరుకుపల్లికి ప్రస్తుతం 2 బస్సులు స్టార్ట్ చేశాము. దాంతోపాటు ఇంకో బస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గుంటూరు రూట్లో గుంటూరు వన 2 వాళ్ళది, మంద ఒకటి, వాళ్ళ బండి ఒకటి, మొత్తం 2 బళ్ళు పల్లె వెలుగులు పెంచడం జరుగుతుంది. రేపటి నుంచి కొల్లిపరకు కూడా 1 బస్సు స్టార్ట్ చేశారు. గౌరవ ప్రభుత్వ ఆదేశాలతో ఈ బస్సు సర్వీసులు పెంచడం జరిగింది. ఇంక ముందు కూడా ఏంటంటే ప్రయాణికులు వాళ్ళ డిమాండ్ని బట్టి ఈ తర్వాత ఈ రక్షణ పరిస్థితులు, కోవిడ్ ఉండే ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి, వాతావరణం ఏరియాలను బట్టి బస్సు సర్వీసులు కూడా పెంచడం జరుగుతుంది. ఇది సౌకర్యాలు కల్పించిన సౌకర్యాలన్నింటినీ కూడా ప్రజలు దృష్టి పెట్టుకుని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. పందులను, ఆవులను రోడ్లపైకి ఇష్టారాజ్యంగా వదలడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లడమే కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ డి రవీంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో అనేక మార్లు పందులు, ఆవుల యజమానులకు నోటీసులు ఇచ్చి హెచ్చరించినట్లు గుర్తు చేశారు. కాగా ఆ హెచ్చరికలను బేఖాతరు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. వారం రోజులు సమయం ఇస్తున్నామని, ఈలోగా రోడ్లపై పందులు, ఆవులు కనిపిస్తే కఠినంగా వ్యవహరించడమే గాక వాటిని శ్రీశైలం అడవులకు తరలిస్తామని హెచ్చరించారు. తెనాలి పురపాలక సంఘంలో పబ్లిక్ నుంచి, అదేవిధంగా వ్యాపార సంస్థల యజమానుల నుంచి కూడా కొంత ఈ పందుల సంచారం మరియు ఆవుల సంచారం మీద కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల్లో ఈ డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు కూడా ఈ ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ఈ పందుల యజమానులకి తెలియజేస్తా ఉన్నాం. మొన్న కూడా మీటింగ్ పెట్టి తెలియజేయడం జరిగింది. ఎవరైతే ఈ పందులను పెంచే యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత గూళ్ళలోనే పందులను పెట్టుకోవాలా. రోడ్డు మీదకి వచ్చిన పందుల్ని మున్సిపాలిటీకి సంబంధించినట్టుగాను వాటన్నిటిని కూడా కోర్టు ఉత్తర్వుల ప్రకారం డిస్ట్రాయ్ చేయడానికి, అంటే వాటన్నింటిని కూడా తొలగించడానికి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఆవుల యజమానులకు కూడా తెలియజేశాం. ఇంతకుముందు కూడా కొంత టైం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసిన దాని మీద వాటిని షిఫ్ట్ చేయకుండా, ట్రాన్స్పోర్ట్ చేయకుండా ఆపడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏ విధమైన మార్పు రానందువలన ఒక వారం రోజులు ఒక ప్రణాళిక అనేది తయారు చేసుకోవటం, వాటిని బంధువుల దొడ్లో పెట్టడం, పెనాల్టీలు వసూలు చేయడం, ఎవరు కూడా చర్య స్పందించకపోతే వాటన్నింటిని కూడా అడవులకు, ఏదైతే శ్రీశైలం అడవులు ఉన్నాయో వాటన్నింటిలోకి ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం జరుగుద్ది. ఇది ప్రజలందరూ కూడా ఇంతకుముందు తెలియజేశాము. తెలియజేసినప్పటికీ కూడా ఈ పందులను, ఆవులు పెంచే యజమానులు ఏ విధమైన స్పందన లేకపోవడం వలన కఠినంగా నెక్స్ట్ వీక్ నుంచి చర్యలు అనేవి చేపట్టడం జరుగుద్ది. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో వరి పైరు 15 రోజుల నుండి 50 రోజుల దశలో ఉందని ఏడీఏ బత్తుల శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా వెదసాగు పూర్తి విస్తీర్ణంలో చేపట్టలేకపోయినట్లు వెల్లడించారు. అందువల్ల రైతులు నాటు పద్ధతికి శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు. వరి సాగులో కలుపు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన మందుల వివరాలు వెల్లడించారు. అదేవిధంగా ప్రభుత్వం చీడపీడల సమస్యలపై గన్నవరంలో సమీకృత రైతు సమాచార కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 6 నెంబర్లతో కూడిన వాట్సాప్ నెంబర్లకు చీడపీడలకు సంబంధించిన ఫోటోలు, సమస్య నిర్ధారణ, నివారణ కోసం వాట్సాప్ చేయాలని కోరారు. 24 గంటల్లో సంబంధిత సమస్యపై శాస్త్రవేత్తల నుంచి సరైన సూచనలు, సలహాలు అందజేయబడతాయని స్పష్టం చేశారు. అదేవిధంగా సాగు రైతు కార్డులు రైతు భరోసా కేంద్రాల వద్ద యంత్ర పరికరాల పంపిణీ చేపడుతున్నట్లు వివరించారు. ఖాళీగా ఉన్నటువంటి పొలాలు నాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొల్లూరు, కొల్లిపురం మండలాల్లో రకరకాల దశల్లో పంట అనేటువంటిది ఉంది. ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల మరి ఎద పద్ధతి వల్ల పంట సాగు చేయడానికి వీలుగా అనేటువంటి పరిస్థితుల్లో రైతులు చాలామంది నాటు వేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. పంట మీద అయితే ప్రస్తుతానికి 5 మండలాలు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి చీడా పీడా లేదు. పంట ఆరోగ్యంగానే ఉంది. ఇప్పుడు ఎవరైతే నాటు పెడుతున్నారో
నాటు పెట్టిన తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల ఆక్సా డయార్జిల్ టాప్ స్టార్ అనేటువంటి మందు, ఇది 35 నుంచి 50 గ్రాముల మందు తీసుకొని ఒక 1 లీటర్ నీళ్ళలో కరిగించి దాన్ని ఒక 20 కేజీల ఇసుకలో కనుక చల్లుకునేటట్లయితే మనం సమర్థవంతంగా గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కల నుంచి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. ఎలకల నివారణ గురించి కూడా వచ్చే వారంలో సామూహిక ఎలకల నివారణ కార్యక్రమం కూడా వ్యవసాయ శాఖ చేపట్టబోతూ ఉంది. ఏ రోజు చేస్తాం అనేటువంటిది మరి త్వరలో తెలియజేస్తాము. పత్రికా ముఖంగా సిటీ కేబుల్ ద్వారా మరి అందరికీ తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది కాకుండా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మనకి ఒక 6 నంబర్లు ఉన్నాయి. ఈ నంబర్లు కనుక మనం ఫోన్ చేసి వాట్సాప్లో కనుక మరి వాళ్ళ యొక్క సమస్యను కనుక పెట్టినట్టయితే తప్పనిసరిగా మనకి సమస్యకి పరిష్కారం అనేటువంటిది దొరుకుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.